దీంతోపాటు ఇవాళ మీరు అనుకుంటారు కావచ్చు, బిడ్డ ఇచ్చి పెడతాము, మీరేదో మాట్లాడితే గొంతు ఎక్కువ ఎక్కువ ఒరితే ఏమో అయిపోతాయని మీకు చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడితే ఎవడు ఇక్కడ భయపడేటోడు లేడు. మేము మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వారికి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం. మీకు 7 చెర్ల నీళ్లు తాగిస్తాం ఇంప్లిమెంట్ అయ్యపోతే. మీకు భయపడే ప్రసక్తి లేదు. ఇలా మీరు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని, 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ 6 నెలలు అయినా కూడా ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ 6 గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవుని కేరక కానీ ఈ 6 నెలల మాత్రం 6 స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. మీరు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు సరైన సమయంలో కర్ర కాల్చి వాత పెట్టే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి చెప్తా ఉన్నాను, హరీష్ రావు గారి మీద మాట్లాడే కంటే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా హరీష్ రావు గారు ఓ తెలంగాణ ఉద్యమకారుడు, ఇలా కేసీఆర్ గారితో సమానంగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారు ఇవాళ ప్రజల పక్షాన మీద మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన తప్పితే ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదే. ఎస్, ఇలా హరీష్ రావు గారు అడిగింది ఏంటిది, ఇలా మెయిన్స్ 1:100 చేయమని అడిగిండు. మా అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు. మా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ చేయమని అడిగిండు. ఇలా ప్రతి మహిళకి 2,500 రూపాయలు మీరు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తారన్నది ఇవ్వండి అని అడిగిండు. ఇవన్నీ మీకు అడుగుతుంటే ఉలికి ఎందుకు పడుతున్నారు పోయి? ఇలా ఆఖరికి ఆ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మీరు చేస్తామని చెప్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇప్పటిదాకా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాలేదు. ఇలా 200 యూనిట్ల కరెంటు మేము ఫ్రీ చేసినామని చెప్తున్నారు. ఉదాహరణ హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నాను, కేవలం ఒక 50% కూడా ఇలా ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఇలా 50% జనాభాకు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తలేరు. ఇలా నిన్న నేను ఇప్పుడు యాక్చువల్గా డైరెక్ట్గా నా కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తూ ఉన్నాను. ఇలా మా వీణవంక మండలంలో ఇలా అసలు కరెంటు ఉండలేదని రైతులు ప్రజలు మొరబెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఇవన్నిటి మీద మేము ప్రశ్నిస్తే మీరు ఎదురు దాడికి దిగుతూ ఉన్నారు. మీరు ఎదురు దాడి దిగినా, మీరు ఎంత మొరబెట్టుకున్నా ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చే వారికి మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా గర్జిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. మీకు ఏ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే 7 చెర్ల నీళ్లు కూడా తాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఖచ్చితంగా మీరు ఇది విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా 1:100 చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఇలా ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.